నవ్వుతూ చేసే చెడు కార్యాల యొక్క ఫలితం మనం ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది. చెడు పుస్తకాన్ని ఎల్లవేళలా చదువుతూ ఉన్నా, చెడు స్నేహం నీవు ఎల్లవేళలా చేస్తూ ఉన్నా, చెడు వార్తలను ఎల్లవేళలా వింటూ ఉన్నా, ఇవి తమ దుష్ప్రభావాన్ని చూపి మనిషిని పతనం చేయక తప్పవు. చెడు మంత్రి వలన రాజుకు, చెడు స్నేహాల వలన మంచి అలవాట్లకు దూరం కావాల్సి వస్తుంది. జాగ్రత్త. మొదటగా నీవు ఒక పెగ్గును తీసుకుంటావు, ఆ పెగ్గు మరొక పెగ్గును తీసుకుంటుంది. ఆ తర్వాత నీవు తీసుకున్న ఆ రెండు పెగ్గులు కలిసి మరికొన్ని పెగ్గులను తీసుకుంటావు. ఇలా ఆ పెగ్గులన్నీ కలిసి చిట్ట చివరికి నీ శరీరాన్ని తీసుకుంటావు. ఆ సమయంలో నీవు ఎంత బ్రతిమిలాడి నా శరీరాన్ని తీసుకోవాకు తీసుకోవాకు అని అన్నా కూడా అది మాత్రం అస్సలు ఊరుకోదు. కాబట్టి చెడు అలవాట్లతో చాలా జాగ్రత్తగా ఉండు సుమీ.